సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైకాపా కార్యకర్తలను భయభ్రాంతులు గురిచేయడమే కాకుండా వారిపై అక్రమ కేసులు బనాయించి వారిని అన్ని విధాలా వేధించడం సరైన పద్ధతి కాదని ఏలూరు జిల్లా వైకాపా అధ్యక్షులు పేర్కొన్నారు శనివారం సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను నిరసిస్తూ ఏలూరు ఇన్చార్జ్ మామిళపల్లి జయప్రకాష్ కైకలూరు ఇన్ఛార్జి మేకా ప్రతాప్ చింతల్పూడి ఇన్ఛార్జ్ కంబంపాటి విజయరాజు మరియు వైకాపా శ్రేణులతో కలిసి ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైకాపా నాయకులపై జరుగుతున్న దాడులు అన్యాయాలను వివరించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఎప్పుడో గత వైకాపా ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు ఇప్పుడు కేసులు బనాయించి వారిని చిత్రహింసలు గురిచేయడం సరికాదని అన్నారు ఏ పార్టీ వారైనా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం సరి కాదని ఆయన ఈ సందర్భంగా సూచించారు ప్రభుత్వంలో కూడా సోషల్ మీడియాలో వైకాపా మరియు జగన్ తదితర నాయకులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని వారిపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు ఏదేమైనా కార్యకర్తలకు అండగా నిలుస్తామని ఎటువంటి ఆధైర్యం చెందవద్దని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు జాన్ గురునాథ్ కిలాడి దుర్గారావు తంబి తదితరులు పాల్గొన్నారు గతంలో ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి సోషల్ మీడియా మీడియాలో పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానులను ఈ రోజున ఈ రోజున ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా నాయకులు విమర్శించినట్టుగా వాళ్ళని అరెస్టులు చేయటం ఆ అరెస్టుల్లో కూడా తీసుకువెళ్ళి ఎక్కడ తీసుకువెళ్తున్నారో చెప్పడం లేదు ఎక్కడ ఉన్నారో చెప్పడం లేదు తల్లిదండ్రులు అడిగినా చెప్పట్లేదు భార్యలు అడిగినా చెప్పట్లేదు అదేమని అడిగితే మేము తీసుకురాలేదని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజున కనబడుతుంది టీడీపీ వాళ్ళు కానీ ఇంకే పార్టీ వాళ్ళైనా మన మీద పెట్టినప్పుడు మన నాయకుడి మీద మన నాయకుడి కుటుంబం మీద మన మీద పెట్టినప్పుడు వెంటనే మనం వచ్చి కంప్లైంట్ ఇద్దాం పోలీస్ అధికారులు చర్య తీసుకుంటారని నమ్మకం మనకుంది ఆ విధంగా మనం ముందుకు వెళ్దామని ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజున ఒక భరోసా ఇస్తున్నాం ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా తరఫు నుంచి ఒక అధ్యక్షులుగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్తలు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము మీ అందరికీ తెలియజేస్తున్నాం అన్యాక్రాంతంగా మా కార్యకర్తలని అరెస్ట్ చూపించుకోకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ వారందరినీ కూడా ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియకోకుండా ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరెస్టులను మేము అందరం తీవ్రంగా ఖండిస్తా అడిషనల్ ఎస్పీ గారు దీని మీద విన్నవించడం జరిగింది అడిషనల్ ఎస్పీ గారు సహృదయంతో దాన్ని అర్థం చేసుకుని అలాంటి కార్యక్రమాలు అయ్యి కూడా మన ఏలూరు జిల్లాలో జరగకోకుండా ఏది జరిగినా తన దృష్టిలో పెడితే వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరు సమానమే అన్నట్టు మేము చేస్తాం దాన్ని కాబట్టి మీరు ఇబ్బంది పడద్దని మాకు దాని మీద చెప్పడం జరిగింది ఈ పోస్టులు పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ అది అది ఏం పోస్టులు పెడుతున్నారు ఏంటి అని కూడా సరిగ్గా కూడా చూడకుండా మరి వాళ్ళందరినీ తీసుకెళ్ళేమో ఏంటంటే లోపల పెడతాం మరి వాళ్ళని కొడుతున్నారా లేదా అనేది తర్వాత విషయం ఏం చేస్తారనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో గత నాలుగు ఐదు రోజులు కూడా జరుగుతుంది కార్యకర్తల మీద వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతాం వాళ్ళని ఏమో హింసిస్తాం చేస్తుంటే ప్రజల్లో రివోల్ట్ వస్తాయి అది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను రేపు పొద్దునే అందరూ కూడా ముందు నుంచొని మేము అందరం కూడా ఖచ్చితంగానే అంటే దానికి మేము మా కార్యకర్తకు అన్యాయం జరిగితే మేము ఊరుకోమని చెప్పేసి మేము ఖచ్చితంగా మేము చెప్తున్నాం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారి పనిచేస్తుందని చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక్కసారి చట్టానికి అనుగుణంగా చట్టం ఏం చెప్తుంది న్యాయం ఏంటి చట్టం ఏంటి అని చట్టానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని ఇలాంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ అరెస్టులు చేయకూడదని అలాంటి అక్రమ అరెస్టులు చేసేస్తే పార్టీ అండదండగా మేమందరం వాళ్ళకి అండగా ఉంటామని ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ చట్టానికి కట్టుబడి పనిచేయాలని మేము ఇచ్చాం దయచేసి పోలీసులందరూ కూడా మేము ఉద్యోగ బాధ్యతలు పెరిగి చట్ట పరిధిలో చట్టానికి లోబడి పనిచేయాల్సిందిగా అనవసరంగా అక్రమంగా కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించకూడదని మీ అందరికీ మనవి చేస్తున్నాం